హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాల చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. సూపర్ స్టార్ గత చిత్రాల కంటే ఎక్కువగా ఈసారి బిజినెస్ జరగడం విశేషం. అయితే కబాలితో పోలిస్తే చాలా చోట్ల కాల థియరాటికల్ రైట్స్ తక్కువ రేట్కే అమ్ముడయ్యాయి, కానీ శాటిలైట్ రైట్స్ రూపంలో కలిసి రావడంతో ఓవరాల్ గా కాల టాప్ లో నిలిచింది. కబాలి అప్పట్లో మొత్తం కలిపి 218 కోట్లు బిజినెస్ చేయగా కాల దాన్ని అధిగమిస్తూ 230 కోట్ల మార్కును అందుకుంది. జూన్ 7న కాల విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో 60 కోట్లకు కాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడయ్యాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా గతంలో కబాలి 10 కోట్లకు అమ్మడవగా ఈసారి కాలాకు 7 కోట్లు మాత్రమే వచ్చాయి. కబాలి తెలుగు రైట్స్ 32 కోట్లు అమ్మడవగా ఈసారి కాల 33 కోట్లు వచ్చాయి. కేరళలో కబాలి రికార్డు కొడుతూ 10 కోట్లకు అమ్ముడైంది. అయితే కర్ణాటకలో కావేరీ వివాదం కారణంగా కాల రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో కర్ణాటకలో కబాలి 10 కోట్లకు అమ్ముడైంది, కానీ ఓవర్సీస్ మార్కెట్ లో కబాలి కంటే కాల 10 కోట్ల అదనంగా రాబట్టి మొత్తం 45 కోట్లు బిజినెస్ చేసింది. యుఎస్ఏ తో పాటు మలేషియా, జపాన్, సింగపూర్ దేశాల్లో రజనీ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటమే ఇందుకు కారణం. అన్నిటికంటే ముఖ్యంగా కాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో బాగా కలిసొచ్చింది. కబాలి చిత్రానికి అప్పట్లో 40 కోట్లు రాగా ఈసారి కాలకు ఏకంగా 70 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూపంలో మరో 5 కోట్లు సమకూరాయి. కాల ఓవరాల్ బిజినెస్ 230 కోట్లలో థియరాటికల్ రైట్స్ రూపంలో 155 కోట్లు, శాటిలైట్ రైట్స్ ద్వారా 70 కోట్లు, ఆడియో రైట్స్ 5 కోట్ల బిజినెస్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.